ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తన మాటలేం పట్టించుకోకండి అత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి. వాణి, నా కన్న కొడుకేమో స్పృహ లేకుండా హాస్పిటల్లో ఉన్నాడు, నా కోడలేమో పోలీస్ స్టేషన్లో ఉంది. నా ప్రాణానికి ప్రాణమైన ఇద్దరు ఆ పరిస్థితుల్లో ఉంటే నాకు ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుంది వాణి? నేనే గాని ఈ ఇంటి పెద్దగా ఉండుంటే ఈ పాటికి శ్రావణిని బయటికి తీసుకొచ్చేదాన్ని, నా కొడుకుని కంటికి రెప్పలా దగ్గరుండి చూసుకునేదాన్ని. కానీ నేను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడున్నాను. బాధపడకండి అమ్మగారు, ఈ ఊరి ప్రజలకు ఎంతో మంచి చేసిన బాబుగారికి ఏమీ కాదు. మీరు చూస్తూ ఉండండి, ఆయన క్షేమంగా తిరిగొస్తారు. తిరిగొచ్చాక ఊరుకుంటారా? పోలీసులతో లాయర్తో మాట్లాడి శ్రావణిని బయటికి తీసుకొస్తారు, మళ్ళీ అంతా మామూలుగా జరుగుతుంది. నా కొడుకుని కొట్టడానికి వాళ్ళకి మనసెలా వచ్చింది వాణి? అక్షయ్ ప్రాణాలు తీయాలని ఎవరనుకుంటున్నారు? మీకు గుర్తుంది కదా అమ్మగారు, మనం గుళ్ళో రౌడీ ఎవరితోనో మాట్లాడుతుంటే విన్నాం, కానీ ఆ వెనకున్నదెవరో చూడలేకపోయాం. బాబుగారికి ఈ విషయం చెప్పాలని చాలా ప్రయత్నించాం, అయినా బాబుగారిని ఎదిరించే దమ్ము ఎవ్వరికీ లేదమ్మగారు. అందుకే వాళ్ళు దొంగ దెబ్బ తీశారు. మనం ఊరుకున్నా శ్రావణి ఊరుకుంటుందా? వెంటనే వాడి తల పగలగొట్టేసింది. అయినా నా పిచ్చిగాని బాబుగారి ఫోటో నిప్పుల్లో పడి కాలిపోతుంటేనే శ్రావణి ఊరుకోలేదు. తన ముందు అక్షయ్ బాబుకి ఏమన్నా జరుగుతుంటే ఊరుకుంటుందా? నాకైతే ఉగ్రరూపమెత్తిన అమ్మోర్లా కనిపించింది. లేదు వాణి, ఇప్పుడు శ్రావణి అక్షయ్ పక్కన ఉండుంటే ఇంకా బావుండేది, అక్షయ్కి ఏ లోటు లేకుండా చూసుకునేది. శ్రావణి పక్కనుంటే అక్షయ్ తొందరగా కోలుకుంటాడు. చంద్రయ్య తాతయ్య కూడా శ్రావణిని బయటికి తీసుకురావాలని లాయర్ గారితో మాట్లాడుతున్నారు. రేపు శ్రావణి బయటికొస్తుంది. తను బయటికి రాగానే ఇంటికి రాదమ్మా, నేరుగా హాస్పిటల్కే బయలుదేరుతుంది. బాబుగారికి దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది. మీరు సంతోషంగా ఉండండి అమ్మగారు. ఇంకోసారి బాబుగారి వైపు కన్నెత్తి కూడా చూడకుండా శ్రావణి బాగానే బుద్ధి చెప్తుంది. రండమ్మగారు, మీరు ప్రశాంతంగా నిద్రపోండి, వాళ్ళిద్దరూ క్షేమంగానే తిరిగొస్తారు. రండి, పదండి. వెళ్ళి 50 నిమిషాలైంది సార్, ఇంతవరకు తిరిగి రాలేదు. అనవసరంగా తనని బయటికి పంపించి తప్పు చేశారు. లేదు సుకన్య, శ్రావణి అలాంటి మనిషి కాదు, నిజాయితీకి మారుపేరు. మీకు తెలీదు సార్, వాళ్ళు బయటికి వెళ్ళడానికి మన ముందు మంచి వాళ్ళలాగా నటిస్తారు. మనం వాళ్ళ కరిగిపోయి బయటికి పంపిస్తే అట్నుంచటే పారిపోయి మన ఉద్యోగాలు పోయేలా చేస్తారు. నాకు తెలిసి ఆ శ్రావణి బస్ ఎక్కి ఏ ఊరో పారిపోయి ఉంటుంది. శ్రావణి వల్ల మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం పోతుందని చాలా బాధగా ఉంది సార్. అవును సార్, సుకన్య అన్నట్టుగా మీరు అనవసరంగా రిస్క్ చేశారనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా మా అమ్మకి బాలేదు, మా నాన్న చనిపోయాడు, చివరి చూపుకి చూసొచ్చేస్తామని చెప్పి పారిపోతారు సార్. ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. మీరు ఎంత ఎదురు చూసినా శ్రావణి రాజ్ సార్, తను మోసం చేసింది. రేపు మీతో పాటు మేమంతా ఎస్ఐ గారికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మీరు ఉద్యోగ ధర్మాన్ని పక్కన పెట్టి నన్ను నమ్మి బయటకు పంపించారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను సార్. నీ గురించి నాకు తెలుసు రావని, కానీ మా వాళ్ళే నిన్ను నమ్మలేదు. నువ్వు మాట తప్పి పారిపోతావనుకున్నారు. చూసావా సుకన్య, శ్రావణి తిరిగొచ్చింది, మాట నిలబెట్టుకుంది. తొందరలో నువ్వు బయటకు వచ్చేస్తావమ్మా. ఇంతకీ అక్షయ్ గారు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు సార్. సరే అమ్మా, నువ్వు కూడా అందరిలాగే ఉంటావనుకుని నిన్ను అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. సార్ చెప్పినట్టుగా నువ్వు వేరు. పర్వాలేదు, న్యాయంగా మీ డ్యూటీ మీరు చేశారు. నీకు శిక్ష పడకూడదని కోరుకుంటున్నాను. పదమ్మా. కామాక్షమ్మ, అక్షయ్కి ఏమీ కాకుండా కాపాడు. తను తొందరగా కోలుకోవాలి. నమస్తే మేడం. నమస్తే ఎస్ఐ గారు. ఇప్పుడు అక్షయ్ గారికి ఎలా ఉంది మేడం? బానే ఉంది ఎస్ఐ గారు, ఇంకా స్పృహలోకి రాలేదు. అయినా మీరేంటి ఇక్కడ? శ్రావణి కొట్టిన ముకుంద దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి వచ్చాం మేడం. వాడిచ్చే స్టేట్మెంట్ మీదే శ్రావణికి ఏ శిక్ష పడుతుందో తెలుస్తుంది. అలాగే ఎస్ఐ గారు, చట్ట ప్రకారం మీరేం చేయాలనుకుంటే అది చేయండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే ఎస్ఐ గారు. ఇందాక మీతో ఫోన్ మాట్లాడింది నేనే. ఓకే చెప్పండి. ఇప్పుడు ముకుందకి ఎలా ఉంది? ముకుంద స్ప్రోలోకి వచ్చాడు ఎస్ఐ గారు, రండి చూద్దాం. అయ్యా, ఇందులో నా కొడుకు తప్పేం లేదయ్యా, వాడిని వదిలేయండి అయ్యా. అమ్మా మీరేం కంగారు పడకండి. మీ అబ్బాయిని అరెస్ట్ చేయడానికి రాలేదు, స్టేట్మెంట్ తీసుకోవడానికి వచ్చాం. మీ అబ్బాయి ఇచ్చే స్టేట్మెంట్తోనే శ్రావణికి శిక్ష పడుతుంది.